గుడ్ మార్నింగ్, నేను మీ బెన్హర్. నేటి వాక్యము, ఒకడు నేను పౌలువాడను మరి ఒకడు నేను అపొల్లోవాడను అని చెప్పునప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుష్యులు కారా? అపొల్లో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. ఇది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:4-5 వ్రాయబడి ఉన్నది. క్రైస్తవ సంఘాలెన్నైనా క్రీస్తు ఒక్కడే. సంఘాలెన్నో కానీ అందరూ ఆరాధించేది మాత్రం యేసుక్రీస్తునే. లోకంలో సంఘాలెన్నున్నా ఆ సంఘంలో ఉన్న అందరూ చేయవలసింది ఒక్కటే, పొరుగువారిని అనగా అందరినీ ప్రేమించడం. అందరికీ రక్షకుడు దేవుడు అయిన యేసయ్యే స్వయంగా తనే చెప్పిన మాట క్రైస్తవుడైన ప్రతి ఒక్కడు ఇతరులను ఖచ్చితంగా ప్రేమించాలి అని. కానీ మనమేం చేస్తున్నాం? ఇతరులను ప్రేమించలేం సరికదా. కనీసం తోటి క్రైస్తవులను కూడా ప్రేమించలేని స్థితిలో ఉన్నాం. ఎవరికి వారే ఇది మా సంఘం, మా సంఘమే గొప్ప అంటారు. వారి సంఘంలోని వారిని తప్ప ఇతరులను గౌరవించలేరు. దురదృష్టం ఏమిటంటే ఇతర సంఘాలని ఎలా ద్వేషించాలో నేర్పించేది వారి సంఘ కాపరులే. ఎందుకంటే ఇతర సంఘ కాపరులను మరో సంఘ కాపరి ప్రేమించలేకపోతున్నారు. ఎవరికి వారే నేను మాత్రమే దేవుని వాక్యం బాగా చెప్పగలను అనే గర్వం. వారికన్నా ఇతరులెవరైనా దేవుని వాక్యం బాగా చెబితే వారికి ఈర్ష. ఇతరులను ప్రేమించడం అటుంచి వారి సంఘంలోని వారిని కూడా ప్రేమించలేని స్థితిలో ఉన్నారు. ఇది నేటి క్రైస్తవ సంఘాలలోని చాలామంది పరిస్థితి. కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏమి చెబుతుంది? ఒకడేమో నేను పౌలువాడను కాబట్టి ఆయనే గొప్ప, నేను ఆ సంఘంలోని వాడను కాబట్టి మేమే గొప్ప అంటాడు. మరొకడు నేను అపొల్లో వాడను అని గర్వపడుతున్నాడు. ఎవడు ఏ సంఘ కాపరి అయినా అందరూ మనుష్యులే కదా. ఎవడెంత గొప్పవాడైనా ప్రతి ఒక్కడు దేవుని పరిచారకులే కదా. కాకపోతే ప్రభువు వారికిచ్చిన జ్ఞానాన్ని బట్టి వారు వాక్యాన్ని చెబుతున్నారు. వారిని బట్టి మనం దేవుని విశ్వసిస్తున్నాం. కాబట్టి ఇందులో ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. కాబట్టి క్రీస్తునందు ప్రియ విశ్వాసులారా, ఇప్పటి వరకు ఎలా జీవించినా కనీసం ఇప్పటి నుండి నేను ఆ సంఘం, మా సంఘమే గొప్ప అనే గర్వాన్ని విడిచిపెట్టి యేసయ్య చెప్పినట్లు అందరినీ ప్రేమిద్దాం. ప్రార్థన. మా దేవా, మా తండ్రి, అవును ప్రభువా, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించమని యేసయ్య చెప్పిన మాటలను మరిచి మా సంఘమే గొప్ప అనే గర్వించినందుకు మమ్మల్ని క్షమించండి. ఇప్పటి నుండి అందరినీ ప్రేమించగలిగే హృదయాన్ని మాకు దయచేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి పొందియున్నాం తండ్రి. ఆమెన్. హ్యావ్ ఏ నైస్ డే.